ఏడేండ్లు ఎన్ని సంవత్సరాలు కాపురం చేసిందట? కరెక్ట్గా 7 సంవత్సరాలు కాపురం చేసిందట. 7వ సంవత్సరం ముందు ఏమేడు భర్త చచ్చిపోయాడు. 7 ఏళ్ళు కాపురం చేసింది, 7వ సంవత్సరం ముందు భర్త చచ్చిపోయాడు. ఆ రోజు నుంచి బాగండి, వయసులో ఉన్నప్పుడు భర్త చచ్చిపోయాడు. ఆ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు వరకు, ఏ రోజు వరకు వయసు 84 సంవత్సరాలు వచ్చేంత వరకు పరాయి పురుషుడితో బంధమే పెట్టుకోలేదట. చూసారా, భర్తుండగానే తప్పులు చేయడానికి అడుగులు వేస్తున్న ఈ స్త్రీలకు గోవ మీద కొట్టే జీవితం ఎవరిదో చెప్పనా? అన్న జీవితం. భర్తుండగానే తప్పుడు జీవితాలు రహస్యంగా బతుకుతున్న స్త్రీలు చాలామంది ఉన్నారు. దరిద్రపు జీవితాలు, ఇలాంటి దరిద్రపు జీవితాలు ఉన్నా ఒకటే, ఊడిపోయిన ఒకటే. ఈ తల్లిని చూడండి, తప్పు చేయడానికి అవకాశం ఉన్నా తప్పు చేయట్లా. నేను అందరిని అంటలా, కొందరిని అంటున్నాను, విదేశాలు పేరు చెప్పుకుని విదేశాలకు పోయి డబ్బులు సంపాదిస్తామని చెప్పి భర్తని స్వదేశంలో వదిలి విదేశాలకు పోయి అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాలు దుర్భరం చేసుకుని బతికేస్తున్న స్త్రీలు లేరు చెప్పండి? ఉన్నారు. పైగేల క్రైస్తవం సిగ్గయ్యాలి, ముఖం అనేది ఉంటే సిగ్గుపడాలి. ఈ తల్లి జీవితాన్ని చూడండి, ఆ ఏ ముఖం పెట్టుకుని ఈవిడ ముందు మన నిలబడగలవారు చెప్పండి? ఆవిడ జీవితాన్ని చూడండి, భర్త వెళ్ళిపోయాడట, ఇప్పుడు తోడుగా ఎవరినైనా చేసుకుంటే దేవుడు తప్పని అంటాడా? ఎందుకంటే భార్య బ్రతుకుండగా చేసుకోవద్దన్నాడు తప్ప, భర్త బ్రతుకుండగా చేసుకోవద్దన్నాడు తప్ప, చనిపోతే విముక్తి పొందినట్టే అన్నట్టు. చేసుకునే అవకాశం ఉంది ఎవరికి? ఈ తల్లికి చేసుకునే అవకాశం ఉన్నా ఆమె నిర్ణయం చూడండి. చేసుకున్న భర్త జ్ఞాపకాలతో మరింతగా తనకున్న తీపి అనుభవాలు ఏంటంటే, నేను వెళుతున్న యెహో మందిరంలోనే నేను అక్కడ ఉండిపోవాలనుకుంటున్నాను. వచ్చేసిందట. చాలామంది స్త్రీలకి ఈవిడ ఒక గొప్ప సాక్ష్యం అవుద్ది. 84 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు అక్కడ ఉండిపోయిందట. ఎక్కడ? యెరూషలేము మందిరంలో. నాకు భర్త లేకపోతే పోయాడు, నేను ఘనత పొందాల్సి నేను ఘనహీనురాలుగా ఈ సమాజంలో మారిపోయాను. కానీ నాకు తెలుసు, ఇక నా జీవితం అంతా ఈ యవన జీవితం మొదలుకొని, కన్య అన్న పదాన్ని ఉపయోగించాడు ఇక్కడ, ఈ కన్యత్వాన్ని మొదలుకొని లేదా ఈ చిన్న వయసులోనే నా భర్త చనిపోయాడు, ఇక్కడ నుండి చచ్చిపోయేంత వరకు నా జీవితం ప్రభువుకే అంకితం. వాటే వండర్ఫుల్ అండి ఆవిడ జీవితం. ఇక నుండి నా జీవితంలో ఏ పురుషునికి అవకాశం లేదు. తప్పులు భర్తలుండగానే తప్పులు చేస్తున్న స్త్రీలకి ఈ తల్లి జీవితం గుణపాఠం కావాలి. భర్త పోయినా వేరొక పురుషునితో మాట్లాడలేదంటే ఈ స్త్రీ ఎంత విలువలు నేర్పిస్తుందో చూడండి. ఏం చేస్తుంది అక్కడ ఉండి? ఏదో కాలయాపనకి అక్కడ వచ్చే నైవేద్యాలు ఏవో కొన్ని పెడితే తిని బతికేద్దాం అనుకుంటుందా? లేదట. మరేం చేస్తుందో చూడండి. దేవాలయం నుండి కబుర్లు చెప్పట్లా, శోధ కబుర్లు అరుగుల మీద కూర్చుని చెప్పట్లా, వస్తూ పోతున్న భక్తులకి పనికి మాలిన సజెషన్లు ఇవ్వట్లా. ఆవిడకున్న ప్రాజెక్ట్ ఒకే ఒకటి, ఉన్న నేను దేవాలయంలో సేవ చేయి, పరిచర్య చేస్తుందట. చూడండి, అక్కడున్న దైవజనులు యాజకులు ఎవరైతే ఉన్నారో ఈవిడంటే ఎంత గౌరవం ఇచ్చుంటారో ఒకసారి ఊహించుకోండి. తల్లి అన్న ఉందా, భోజనం చేసిందా? ఏం భోజనం అండి, సేవ చేయింది నిద్రపో. రేయం పగల్లో ఈ దేవాలయంలో సేవ చేస్తూనే ఉంటుంది. చూసారు ఆవిడ, ఆవిడ సాక్ష్యం ఎలా ఉందో. మనం వస్తారు తల్లులు, అరుగులు అరిగిపోయేలాగా, మీరు కదండి మనకు అరుగులు లేవు, గోడలు అరిగిపోయేలాగా, ఇదిగో మా అమ్మమ్మ ఎక్కడ కూర్చునేదట, ఇది ఎలా అయిపోయింది ఉన్న స్థలం, ఇవి మన సాక్ష్యాలు. దేవాలయానికి వచ్చి ఏదో అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోయేలా లేదట, ఇది ఇక్కడ 4 మెతుకులు పెడతారని బతికేసేలా లేదట. మరి ఏం చేస్తుంది అంటే సేవ చేస్తుందట. ఆ మందిరానికి నన్ను అడిగితే ఒక కాపలాదారిలో ఉండిపోయిందండి. చూసారా ఆవిడ జీవితం ఎప్పుడు నుండి ఉండిపోయిందయ్యా అంటే కన్యత్వం మొదలుకొని ఉండిపోయిందట. దేవుని పేరు చెప్పి పరాయి ఊర్లకి చర్చిలకు వెళ్ళి ఆరాధన అయిన వెంటనే మార్గం మధ్యలో తప్పులు చేసే స్త్రీలారా, మీ తాట తీస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఇరుగు పొరుగు ఊర్లకెళ్ళి మేము దేవుని సన్నిధికి వెళ్తున్నామని చెప్పి
మరలా వచ్చేటప్పుడు పరాయి పురుషులతో మాట్లాడే స్త్రీలారా అన్న జీవితం మీ జీవితాన్ని సవాల్ చేస్తుంది. ఆవిడ జీవితం చూడండి, దేవుని సన్నిధిలో ఉండిపోలే, దేవుని సన్నిధికి మించిన ఇంకా ఆనందం ఏది వద్దనుకుందండి. ఓన్లు చేసి అడుగుతుంటారు చాలామంది, బ్రదరు రెండు పెళ్లి చేసుకోమంటావా, నేను చెబుతున్నా బహిరంగంగా మానేయండి చేసుకోకండి. ఇక గట్టిగా బతికితే 30 సంవత్సరాలు దాటేసి ఇంక ఎన్ని సంవత్సరాలు బతుకుతావు, 30 బతుకుతావు. ఈ మాత్రం దానికి మరలా గిలితేనికి బతికండి దేవుని కొరకు, ఎలాగ చచ్చిపోతాం కదా. ఏడుగురు చేసుకున్న దానికి దిక్కు దివాణం లేదు, ఎక్కడ అక్కడ అక్కడ ఎవడో భర్తలేడట ఉండరు అక్కడ. ఇది కేవలం ఈ భూమి మీద మాత్రమే, ఈ భూమి మీద మాత్రమే ఈ బంధాలు తప్ప ఒక్కసారి విడిచిపోతే ఏ బంధాలు ఉండో. ఆవిరైపోయి కళ్ళ ముందు కరిగిపోయే వీటి కొరకు మధ్యలో ఏదన్నా ఒడిదుడుకు జరిగితే మరలా దాని వైపుకి వెళ్ళడానికి ఎందుకయ్యా, మానేసి చక్కగా ఉండటం మంచిది. పౌలు గారు చేసుకోలేని చేసుకోలేడు, మనకు లేదు సౌలభ్యం, గుర్తుపెట్టుకోండి. ఈ తల్లి జీవితాన్ని చూడండి, ఆ తల్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు.